గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు ఆ కాలమందైతే దేవుని ఎరగని వారై నిజమునకు దేవుడు కాని వారికి దాసుల ఇంటిని గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూలపాటలు తట్టు మళ్ళా తిరగలేలా మునుపటి వలె మరలా వాటికి దాసులైన బోరనేలా. చూడండి వచనాల్లో 9వ వచనం మనం గమనిస్తా ఉంటున్నాం, ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు అని చెప్పి రాయబడి ఉంది. పిల్లరా, ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును దేవుని చేత మరి విశేషముగా ఎరగబడిన వారునై ఉన్నారు అని పౌలు గల్తీలో ఉన్న దేవుని ప్రజలను గురించి మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారుగా ఉన్నారు అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే గల్తీలో ఉన్న దేవుని ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉన్నారు. పౌలు అంటున్నాడు ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారై ఉన్నారు అని. ఒకప్పుడైతే దేవుని ఎరగిన వారుగా ఉన్నారు, నిజమునకు దేవుళ్ళు కాని వాటికి వాళ్ళు దాసులుగా ఉంటా వచ్చారు. నిజమునకు దేవుళ్ళు కాని వారికి వాళ్ళు దాసులుగా ఉంటా వచ్చారు. అయితే ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారుగా వాళ్ళు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లరా, దేవుణ్ణి ఎరిగిన వారు ఏ విధంగా ఉంటారు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో యోహాను రాసిన 1వ అధ్యాయం 3వ వచనం యోహాను రాసిన 1వ పత్రిక 2:3 మరియు ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలనే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఈ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం దేవుని యొక్క ఆజ్ఞలను ఎవరైతే గైకొనే వారుగా ఉంటారో వారే దేవుణ్ణి ఎరిగిన వారు అని. పిల్లరా, దేవుణ్ణి మనము ఎరిగిన వారము అని మనను గురించి చెప్పబడాలంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడాలి. దేవుని యొక్క ఆజ్ఞలకు మనం విధేయత చూపించినప్పుడే మనము దేవుణ్ణి ఎరిగిన వారము అని మనను గురించి చెప్పబడుతుంది. మనం దేవుణ్ణి ఎరిగిన వారము అని మనం పిలువబడతాము. పిల్లరా, గలతీలో ఉన్నటువంటి దేవుని ప్రజలు దేవుణ్ణి ఎరిగినటువంటి వారుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం కూడా దేవుణ్ణి ఎరిగిన వారంగా ఉండాలి. దేవుణ్ణి ఎరిగిన వారు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడాలి. దేవుని ఎరిగిన వారు దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించాలి. కాబట్టి మన జీవితంలో దేవుని ఎరిగిన వారంగా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడుతున్నామో ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో శత్రుకు మిషక్ అభ్యర్థనగోల గురించి రాయబడి ఉంది. ప్రియరా, దేవుడు మరి ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే విగ్రహాలను చేసుకోకూడదు, విగ్రహాలకు నమస్కారము చేయకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. పిల్లరా, మరి దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు రాజు ఒక బంగారు ప్రతిమను నిలువబెట్టించి దానికి నమస్కారం చేయమని ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. నమస్కారం చేయకపోతే వేడి మిగల మండుచిన అగ్నిగుండంలో వేస్తానని చెప్తా వచ్చాడు. ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు శత్రుఘ్న మిషక్ అభ్యర్థనగోలు బబులోను దేశంలో ఉన్నారు. బబులోను దేశంలో ఉన్నటువంటి వీరికి మరి 2 విధాలైనటువంటి ఆజ్ఞలు ఇవ్వబడతా ఉంటున్నాయి. ఒకటేమో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఏమి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ? విగ్రహాలకు నమస్కారము చేయకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. 2వ ఆజ్ఞ ఏమిటంటే రాజు యొక్క ఆజ్ఞ. రాజు యొక్క ఆజ్ఞ ఏంది? బంగారు ప్రతిమకు నమస్కారము చేయమని రాజు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు.
కూర్చోండి. దేవుడేమో నమస్కారం చేయొద్దు అని ఆజ్ఞాపిస్తా వచ్చాడు. ఆ రాజేమో నమస్కారం చేయమని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. పిల్లారా, ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరి యొక్క ఆజ్ఞకు లోబడతా వచ్చారు అంటే దేవుని యొక్క ఆజ్ఞకే లోబడతా వచ్చారు. అగ్నిగుండంలో వేయబడిన పర్వాలేదు, దేవుడు మాకు ఏ ఆజ్ఞకి ఇచ్చాడో దానికి లోబడతాము అని చెప్పి పిల్లారా వారు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయలేదు. ఆ విధంగా దేవుని యొక్క మాటకు వారు విధేయులుగా ఉంటా వచ్చారు, రాజు యొక్క ఆజ్ఞను వారు వ్యర్థం చేస్తా వచ్చారు. రాజు ఏం చేశాడంటే వారిని అగ్నిగుండంలో పడవేయించాడు. దేవుడు తన దూతను పంపించి అద్భుతంగా వారిని రక్షిస్తా వచ్చాడు. దేవుడు రక్షించిన విధానాన్ని చూసినటువంటి ఆ యొక్క రాజు ఆశ్చర్యపోయి దేవుని స్తుతిస్తా వచ్చాడు. ఆ తర్వాత ఈ ముగ్గురు వ్యక్తులను ఏం చేశాడంటే ఆ రాజు ఎంతో తన రాజ్యం హెచ్చిస్తా వచ్చినట్లుగా వాక్యంలో మనము గమనించవచ్చు. ఇలా ఈ ముగ్గురు వ్యక్తులు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడతా వచ్చారు. దేవుని యొక్క ఆజ్ఞ లోబడ్డారు, మనుషుని యొక్క ఆజ్ఞను వ్యర్థం చేస్తా వచ్చారు. దేవుని యొక్క ఆజ్ఞకు వారు లోబడ్డారు కనుక వారికి కొంత మరి ప్రతికూలమైన పరిస్థితి ఎదురైనప్పటికీ దేవుడు వారిని ఏం చేస్తా వచ్చారంటే మరి అద్భుతంగా వారిని రక్షించి ఆ యొక్క బబులోను దేశంలో ఉన్నతమైన స్థాయికి హెచ్చించబడినట్లుగా చేస్తా వచ్చాడు. మన జీవితంలో దేవుని యొక్క మాటకు లోబడితే మనము దీవించబడతాము, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుతాము. ఇలా ఎవరైతే దేవుణ్ణి మరి మేము ఎరిగిన వారమని చెప్పుకుంటారో అలాంటి వారు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడేవారుగా ఉండాలి. శత్రుకు మేషకు అభ్యర్థులకు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి దేవుణ్ణి ఎరిగిన వారుగా పిల్లరా వారు జీవిస్తూ వచ్చారు. మనం కూడా ఆ విధంగా దేవుని యొక్క మాటకు లోబడేవారంగా ఉండాలి. సమయంలో మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి ఆ అధ్యాయంలో రాజైన సౌలు గురించి రాయబడి ఉంది. దేవుడు సమయం ద్వారా సౌలుకు ఏమని ఆజ్ఞాపించాడు అంటే అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళి వారిని వారు కలిగిన సమస్తాన్ని నిర్మూలన చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తా వచ్చాడు. ఇప్పుడు సౌలు తన సైన్యంతో కూడా వెళ్ళాడు అమాలేకుల్లో, మరి ఆ జనులంతా హతము చేసేసి ఆ విధంగా మరి రాజును మాత్రమే చంపకుండా ఉంచాడు. తర్వాత మరి కొన్ని పశువులను పశువుల్లో మంచి వాటిని చంపకుండా మరి మిగిలిచినట్లు వాక్యంలో వ్రాయబడి ఉంది. చూడండి, ఇక్కడ దేవుడు పూర్తిగా నిర్మూలన చేయమన్నాడు. అమాలేకులందరినీ నిర్మూలన చేయ వారు కలిగిన సమస్తాన్ని నిర్మూలన చేయమని దేవుడు చెప్పాడు. దేవుడు ఆజ్ఞాపిస్తా వచ్చాడు. అయితే అక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే జనులు సౌలుతో చెప్తా వచ్చారు. ఏమని చెప్తా వచ్చారంటే పశువుల్లో శ్రేష్టమైనటువంటి వాటిని చూపించి వీటిని మనం చంపొద్దు, వీటిని చంపకుండా ఉంచుతాము, ఇవి మనకి ఉపయోగపడతాయి, అంతేకాదు దేవునికి వీటిని బలిగా అర్పించవచ్చు అని చెప్పి వారు చెప్తా వచ్చారు. దేవుడేమో అమాలేకులను వారు కలిగిన సమస్తాన్ని పూర్తిగా నిర్మూలన చేయమని ఆజ్ఞాపించాడు. జనులు ఏమంటున్నారు, పూర్తిగా నిర్మూలన చేయొద్దు, మరి ఈ పశువులు కొన్నింటిని మనము చంపొద్దు ఉంచుతామంటా ఉన్నారు. ఎవరు మాట వినాలా, దేవుడేమో పూర్తిగా నిర్మూలన చేయమంటున్నాడు, జనులేమో మరి కొన్నింటి ఉంచుతామని చెప్పి అంటా ఉన్నారు. వీళ్ళు సౌలు ఏం చేస్తా వచ్చాయంటే దేవుని యొక్క మాటను త్రోసివేశాడు. మనుషుని యొక్క మాటకు లోబడి వారు చెప్పినట్టుగా మరి పశువులో కొన్నింటిని నిర్మూలన చేయకుండా చంపకుండా అలాగే ఉంచాడు. దాన్ని బట్టి ఏం జరిగిందంటే తనున్నటువంటి ఆ యొక్క స్థానం నుండి తాను తొలగించబడ్డాడు. అంటే రాజ్యం అనేది తన దగ్గర నుంచి లాగివేయబడి మరి దావీదులకు ఇవ్వబడతా వచ్చింది. సమయాల ద్వారా దేవుడు చెప్తా వచ్చాడు, మరి రాజ్యాన్ని తీసివేసి నేను మరి దావీదునికి ఇస్తానని చెప్పి దేవుడు సెలవిస్తా వచ్చాడు. అంటే సౌలు జీవితంలో దేవుని యొక్క మాటను త్రోసివేసి
మనుషుల యొక్క మాటకు ప్రాధాన్యత ఇచ్చాడు గనుక మనుషుల యొక్క మాట లోబడతా వచ్చాడు గనుక పిల్లారా సౌలు నష్టపోతా వచ్చాడు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటా వచ్చాడు గమనించండి శత్రుపు మిషక అభ్యుదనగోలేము మనుషుల యొక్క మాటను పక్కన పెట్టేసి దేవుని యొక్క మాట లోబడతా వచ్చాడు ఎంతో ఆశీర్వాదం పొందుకున్నాడు సౌలేము మరి మనుషుల మాట విడిచాడు దేవుని యొక్క మాట త్రోసి వేసాడు తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు వీళ్ళని మన జీవితంలో చాలా సార్లు దేవుని యొక్క మాటను మనము సౌలుని త్రోసి వేసే వారంగా ఉంటాము మనుషుల యొక్క మాటకే మనము విడిచే వారంగా ఉంటాము అలా మనం ఉండకూడదని వాక్యం మనకు తెలియపరుస్తా ఉంది శత్రుపు మిషక్ అభ్యుదనగోలు ఎలాగైతే దేవుని యొక్క మాటకు లోబడతా వచ్చారు మనం కూడా ఆ విధంగా దేవుని మాటకు లోబడాలి పిల్లలు దేవుని ఎరిగిన వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడేవారుగా ఉంటారు అని వాక్యము తెలియపరుస్తూ ఉంది పిల్లలు మనము దేవుని ఎరిగిన వారంగా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడుతూ ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకుందాం ఇన్ని పర్యాయములు పిల్లలరా మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలకు లోబడకుండా మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానములు మనం కొనసాగుతూ వచ్చాము మనం పరిశీలన చేసుకోవాలి వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం గలతీలో ఉన్న ప్రజల గురించి పౌలు అంటున్నాడు ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉన్నారు అని దేవుని ఎవరైతే ఎరిగిన వారు దేవుని ఎవరైతే మరి ఎరిగిన వారుగా ఉంటారో వారు ఏం చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడాలి పిల్లలు మన జీవితంలో దేవుని ఎరిగిన వారంగా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడతా ఉంటున్నామా ఒకసారి మనము పరిశ్రమ చేసుకోవాలి ఎన్ని పర్యాయం లోబడుకున్న తిరుగుబాటు చేస్తూ వచ్చాము పిల్లలుగా మనం గ్రహించి మన లోపాలను కూడా ఒప్పుకొని సరి చేసుకోవాలని చెప్పి వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది ప్రార్థన పరిశుద్ధుడవైన మా తండ్రి మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నా ఓ ప్రభువా గలతీలో ఉన్నటువంటి మీ ప్రజలు మిమ్మల్ని ఎరిగిన వారుగా ఉన్నట్లు మీ వాక్యములో రాయబడిన మాటను బట్టి మీ స్తోత్రములు ప్రభా మిమ్మల్ని ఎరిగిన వారు మీ యొక్క ఆజ్ఞలకు లోబడాలని మీరు మాట్లాడుతూ వచ్చారు అనేక పర్యాయములు తండ్రి మీ ఆజ్ఞలకు విధేయత చూపించే విషయంలో మేము తప్పిపోతూ ఉంటున్నాం దయతో మమ్మను క్షమించండి దేవా మీరు ఏదైతే సెలవిస్తున్నారో దాన్ని చేయడానికి మాకు మీ కృపను అనుగ్రహించండి మీ యొక్క ఆజ్ఞలకు విధేయులముగా జీవిస్తూ మీ ద్వారా మేము మేలు పొందినట్లుగా అనేకులకు మేలు కలిగించే వారంగా మేము ఉన్నట్లుగా మీ కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్. Please subscribe this channel. Like, share and comment. Praise the Lord.